ఎందుకంటే అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ శాసనసభ్యులు, బీజేపీ ఎమ్మెల్సీలు, ఏదైతే ఒక ఐదుగురు ఉన్నారు, వీళ్ళు ఆటలో బుడంకాయల్లాగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానని చెప్పి వాళ్ళకి అనుబంధంగా బీజేపీ వాళ్ళని పంపించి, ఏదైతే నరేంద్ర మోడీ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తాడో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నడుస్తున్నారు. ఇది పక్క జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నారు. వీళ్ళకి చెప్పేది ఒకటే, అయ్యా వర్షాలు ఎక్కువయ్యి ఎక్కడో అసెంబ్లీ ఒక పొట్టో రెండు పొట్టలో కారచ్చు, కానీ మీ నాయకుడు నరేంద్ర మోడీ భారతదేశంలో 140 కోట్ల మందికి జేబులకు చిల్లులు పెట్టాడు, దాని గురించి మీరు మాట్లాడరే? మీరు అసెంబ్లీలో వేషాలు వేసుకొని వచ్చి మాట్లాడడం కాదు, ఈ పగటి వేషాలు మీరు ఏటీఎంల దగ్గరికి వెళ్ళి మీ బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నామని చెబితే, అక్కడి నుంచి మీరు మామూలుగా బయటకు వస్తే అప్పుడు మీరు మీ నాయకుడిని ప్రజలు గౌరవించినట్టు ఉంటుంది. ఏటీఎంల దగ్గరికి వెళ్తే మీకు చెప్పు దెబ్బలు ఖాయం. ఇవాళ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంతో దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గ్రాపు తగ్గడమే కాకుండా ఇవాళ 2018 ఎప్పుడొస్తుందా, నరేంద్ర మోడీని ఎప్పుడు దించుదామా అని దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి దేశంలో అంత ఇమేజ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో స్విచ్ చేస్తే కేంద్రంలో ఎవరు ప్రధానంటే వాళ్ళ లైట్ వెలిగిద్ది, ఇక్కడ స్విచ్ ఆపితే అక్కడ లైట్ ఆగిద్ది. నరేంద్ర మోడీకి అది అర్థమయ్యి ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరులని చేతిలో పెట్టుకొని ఈ బీజేపీ నాయకులను ఆయనతో కలిపి ఇక్కడ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఇవాళ మీరున్నటువంటి 4 ఎమ్మెల్యేలు, 2 3 శాసనమండలి సభ్యులు, మీకు ఏదన్నా ప్రజల పక్షాన మాట్లాడాలనుకుంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని నిలదీయాలి ముందు. అంతేగాని అప్పులు ఊపులో ఉన్నటువంటి రాష్ట్రానికి రోజు 18 గంటలు కష్టపడి పనిచేసి ఎడారిలాగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇంత మంచి అసెంబ్లీని, ఇంత మంచి సెక్రటరియట్ని కట్టినటువంటి ముఖ్యమంత్రిని విమర్శించడం కాదు మీరు, కనుక ప్రజలు గ్రహిస్తున్నారు నరేంద్ర మోడీ 140 కోట్ల మందికి భారతదేశం మొత్తం కూడా జేబులకి చిల్లులు పెట్టాడు. ముందు అలాంటి నాయకత్వం నుంచి మీరు బయటికి రండి. ఏదైతే 11 ED కేసుల్లో ఉండి 43 వేల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఆయన్ని విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలి ఆయన పాదయాత్ర పేరిట శుక్రవారం నాడు అవినీతి కేసులో కోర్టుకు వెళ్ళి శనివారం నాడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నీతులు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ముందు మీరు లోపడేయండి, అప్పుడు మీ మీద ఏదైనా ప్రజలకి కాస్తో కోస్తో నమ్మకం కలిగిద్ది. కానీ దొంగల్ని రోడ్డు మీద వదిలేసి నిజాయితీపరుడైనటువంటి ముఖ్యమంత్రిని విమర్శిస్తే ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఊరుకోరని తెలియజేస్తున్నాం. ఏమండే ఇవాళ బీజేపీ నాయకులు కానీ నరేంద్ర మోడీకి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా ఏంటంటే పైన కింద తడిసిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడు కూడా చల్లగా ఆశీర్వదించి మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నీటితో నిండిపోయాయి. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రం మీద కుట్ర చేద్దామనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి ఈ నీళ్లు చూసి, జలకళ చూసి, అయ్యో చంద్రబాబు నాయుడు గారిని మనం ఇబ్బంది పెడదాం అనుకున్నాం,
కానీ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి ఎంత నీరిచ్చారో వచ్చే సంవత్సర కాలంలో పంటలు తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా ఉందని వీళ్ళకి నరేంద్ర మోడీ గారికనో జగన్మోహన్ రెడ్డి గారికి పైన కింద తెలిసిపోతుంది. అసెంబ్లీ ఏదైనా కట్టడాలు జరిగితే అక్కడక్కడ లీకులు జరగడం ఎక్కడన్నా జరుగుతాయి. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఆ కట్టినటువంటి కాంట్రాక్టుల మీద ఉంటుంది, అది రెక్టిఫై చేస్తారు. అంతేగాని వీళ్ళు ఆటలో బుడంకాయలాగా ఇక్కడ గాలి ఆడక ఒక పక్క చేస్తుంటే పైన రెయిన్ కోట్లు మళ్ళీ గొడుగు పెట్టుకొని ఏంటంటే సినిమాలో కామెడీ యాక్టర్లు ఉంటారు హీరోలు విలన్లతో పాటు. హీరో చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రానికి విలన్ జగన్మోహన్ రెడ్డి. అందులో మధ్యలో కామెడీ యాక్టర్లు కూడా ఉంటారు. ఆ కామెడీ యాక్టర్లే ఈ భారతీయ జనతా పార్టీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.